వలసల నివారణ కోసం తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. వలసల నివారణ కోసం హిందూపూర్లో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఇన్స్టిట్యూట్లు ఉద్యోగాలు ఇప్పించే దిశగా సాగుతున్నామన్నారు. ఇక నెక్స్ట్ ఈ యొక్క అక్కడ ఉద్యోగ అంటే స్కిల్డ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాం. అలాగే అక్కడ లోకల్స్కి అంటే చాలామంది వలస పోవడం అది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి అక్కడ స్కిల్డ్ డెవలప్మెంట్లు వాళ్ళకి అన్ని రకాల తరఫీదునిచ్చి అక్కడే త్వరగతిన ఇవన్నీ సైడ్ బై సైడ్ వెళ్తూ ఉండాలి. అన్నీ ఒకటైన తర్వాత ఒకటి అంటే జరగదు. అది అంటే అయ్యే టైం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి 3 నెలల్లో 4 నెలల్లో ఈలోపు ఇండస్ట్రీస్ ఎలా వాళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టాలి. అలాగే అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎలా వలసలు పోకుండా వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళని అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా అక్కడికక్కడే వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా. అలాగే అక్కడ ఇది తర్వాత మా ఢిల్లీ ఇక ఇది చెన్నై బెంగళూరు బెంగళూరు చెన్నై కృష్ణపట్నం కారిడార్లో ఇంక్లూడ్ చేసే ప్రపోజల్ ఉంది. సో రేపు 15 మళ్ళీ అక్కడ ఢిల్లీలో వాళ్ళ మీటింగ్ ఉంది. సో డెఫినెట్గా ఇది దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుందని అనుకుంటున్నాను.